ఇన్స్టాగ్రామ్ లో మహేష్ బాబు గారిని ఫాలో అయ్యే ప్రతి ఫ్యాన్ ఆయన ఏం స్టోరీ పెట్టుంటాడా అని ఒక క్యూరియాసిటీతో ఉంటారు కదా. ఇప్పుడు మీరు కూడా ఆయన ఏం స్టోరీ పెట్టారని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, అక్కడికి వస్తున్నా. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హరోం హరా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. కొంచెం కూడా మర్యాద ఇచ్చలే ఎవరా? నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. సినీ ప్రియులు అయితే ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనమాట. ట్రైలర్ కూడా మంచి రస్టిక్ గా ఉంది. మహేష్ బాబు తన బావ అయినప్పుడు కూడా ఎప్పుడు తన ఫ్యాన్ ని కానీ తన స్టార్డమ్ ని కానీ యూజ్ చేసుకుందాం అనే ఆశ మన సుధీర్ బాబుకి లేదు. ఎప్పుడు మంచి స్టోరీస్ మీద మంచి కాన్సెప్ట్ మీద ఉంటుంది. అండ్ ఆల్సో తన ప్యాషన్ తనకు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ తెచ్చిపెట్టింది. అండ్ సుధీర్ బాబు గారిని చూసిన ప్రతి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఫిలిమ్స్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు సుధీర్ బాబు గారికి ఇప్పుడు దాకా తన పొటెన్షియల్ కి తగ్గ ఫిలిం పడలేదు అని. అండ్ హరోం హరా ఇస్ గోయింగ్ టు బి దాట్ ఫిలిం అనమాట. అండ్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే విజువల్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇనుముకి 50, చేసే పనికి 15 తీసుకున్నా 100కి మించి అయ్యలేదు. గన్ మాఫియాని రూల పరిధిలో ఎంత బాగా చూపించారో అంత బాగా చూపించారు. అండ్ కొంచెం డిఫరెంట్ గానే చూపించారు. నాకు ట్రిగ్గర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు, కానీ ఆ ట్రిగ్గర్ తయారు చేసినోడు కావాలి అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రిగ్గర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు, నాకు ఆ ట్రిగ్గర్ చేసినోడు కావాలి. డైరెక్టర్ యొక్క విభిన్న ఆలోచన ధోరణి ప్రతి ఫ్రేమ్ లో ప్రతి షాట్ లో చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఇంకో నోటబుల్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్రూ అవుట్ ది ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 బాగుందనమాట. సో మహేష్ బాబు గారి తరఫున సినీ ప్రియ తరపు నుంచి ఈ ఫిల్మ్ హ్యూజ్ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ఆల్ ది వెరీ బెస్ట్ హరోం హరా టీమ్. అండ్ ఫైనల్ గా ఒక్క డైలాగ్, ఇక మనకు దినాము దీపావళి పండుగ చేసుకోండి. మనకి దినాము దీపావళి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా.